మరి ఉదయం జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. అందులో భాగంగా మనతో పాటు వైఎస్ఆర్సిపి కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి కుమార్ సార్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి, సిచ్యువేషన్ గల కారణాలు ఏంటి, ఇందాక మన జరిగిన డిస్కషన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎమ్మెల్యే గారి ఇంటికి ముట్టడించడం జరిగింది, అసలు వారేమంటారో వారి మాటలు స్వయంగా తెలుసుకుందాం. సార్ అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది సార్? నిన్న జరిగిన సంఘీభావ యాత్రలో జగన్ గారి మద్దతుగా తీసుకున్న యాత్రలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ కూడా జనసేన సైనికులు అంతా మరి వాళ్ళు కామెంట్స్ పెడుతూ చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారి ఇల్లు ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టడించాలని చెప్పేసి వారు బహిరంగంగా ప్రకటన చేయడం కూడా జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పార్టీ నాయకుడిని, ఆ నాయకుడి యొక్క ప్రవర్తనని నిన్న ప్రజలకు తెలియజేశారు. ఎందుకు తెలియజేశారంటే ఆనాడు మరి ఇదే నాయకుడు అమరావతి వద్దు నేను కర్నూలు చేస్తానని చెప్పి ప్రచారం చేసిన నాయకుడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ. మేము మొదటి నుంచే చెప్తూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, జనసేన పార్టీ తెలుగుదేశం ఒకటే కాడి కట్టుకెళ్తుంది అని చెప్తున్నారు. కానీ అది ఇప్పుడు నిజం చేస్తూ మరి బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో జతకట్టి నడిచే విధానాన్ని ఆయన నిన్న చెప్పడం జరిగింది. దాని మీద ఎమ్మెల్యేలు ముట్టడి చేద్దాం అని ఒక ఆలోచనతో జనసైనికులు వస్తే వాళ్ళ సిద్ధాంతాలు ఏం చెప్పారంటే మేము ప్రశాంతంగా ఉండే సిద్ధాంతాలు, మా నాయకుడి సిద్ధాంతాలు అని మాట్లాడారు. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి కర్రలో రాళ్లతో దాడికి రావడం అన్నది మరి కాకినాడ వాతావరణాన్ని పూర్తిగా జనసైనికులు తెలుగుదేశం పార్టీ ఇందులో కూడా జనసైనికులు రెచ్చగొట్టి పంపించింది కొండబాబు. వాళ్ళు ఇయాడికే కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఎందుకంటే ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసే సంస్కృతి మన కాకినాడలో కొండబాబు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండబాబుకే ఉంది. ఇలాంటి ఆలోచనలు ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే గతంలో ఆయనతో ఉన్నవాళ్ళు ఆయన ఆలోచన మాకు తెలుసు. ఇలాంటి నేరాలు ప్రోత్సహించే మనిషి కొండబాబు. జన సైనికులు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు మీ నాయకుడిని అడగండి, ఈ కర్నూలుని డెవలప్ చేద్దామని చెప్పిన ఈ నాయకుడు ఈరోజు ఏం స్టాండ్ తీసుకున్నాడు, గతంలో ఏ స్టాండ్ తీసుకున్నాడు, ఒక విషయం చెప్పండి, అడగండి. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కానీ స్థానిక ఎమ్మెల్యే ఇంటి మీద కానీ మరి ప్రశాంతంగా ఉండే కాకినాడలో ఈరోజు కాకినాడ నగరంలో ఉన్న ఎవరు కూడా రాలా, చుట్టుపక్కల ఓళ్ళ నుంచి తీసుకొచ్చిన మరి కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జనసేన నాయకుడు పంతం నానాజీ చేస్తున్న ప్రవర్తన కాకినాడ నగరం అసహించుకుంటుంది. ఒక రౌడీలాగా, ఒక వీధి గోండాలాగా మరి బాలుగుడి నుంచి జనాన్ని గ్యాదర్ చేసుకుని ఎమ్మెల్యే తిరిగి ఎమ్మెల్యే ఇంటి మీదకి రావడం అన్నది, నీకు ఏదైనా సమస్య ఉంటే గతంలో మేము వైసీపీలో ఉన్నాం, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మేమందరం కూడా తప్పుడుగా ఉంటే ఎమ్మెల్యేకో కలెక్టర్కో ఎవరికో రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు, ఈ విధంగా చేశారు, నాతో ఒక ధర్నా చేసేవాళ్ళు. ఎమ్మెల్యేలు ఎప్పుడు ముట్టడి చేయలే, మన సంస్కృతి మారి విధంగా ప్రవర్తిస్తుంది. మీరు జన సైనికులు శాంతియుతంగా చేస్తున్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఈరోజు మళ్ళీ చెప్పుకుంటున్నారు. మీరు కాకినాడలో శాంతి భద్రతలను కానీ జనసేన వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నాం, మీరు ధర్నాలు చేసుకుంటే పార్టీకి నైజం చెప్పండి. ఇప్పటికీ మీరు చంద్రబాబు నాయుడు ఊహలోనే ఉన్నారు, జనసేన నాయకులంతా కూడా నవశకం కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్న టైంలో అమరావతి ఇష్యూని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు జనాల బుర్రల్లోంచి నవశకాన్ని తీసే ఆలోచనలో ఈ కార్యక్రమం చేస్తున్నాడు. జన సైనికులు ఉన్నారు, 10 మందికి ఉపయోగపడేలా పనిచేయండి తప్ప ప్రతిపక్షంగా ఉండి. అంతేగాని ఎమ్మెల్యే ఇళ్ల మీద దాడులకు మాత్రం దిగొద్దని చెప్పి మరి పంతం నానాజీని హెచ్చరిస్తున్నాం. నానాజీ కానీ ఇదే ప్రవర్తన చేయగలిగితే మరి అతను తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడు. గతంలో అతను పోటీ చేసి అతనికి వచ్చిన ఓట్లు ఎన్నో అతను తెలుసు. మళ్ళీ పోటీ చేసి అతను థర్డ్ ప్లేస్లో 2 సార్లు కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మిమ్మల్ని జనం విశ్వసించట్లేదు, పైగా జనసేన తిడితే కోప నాయకులు తిట్టారని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షుని యొక్క ప్రవర్తన విమర్శించారు తప్ప ఏ కోప నాయకుడిని విమర్శించలేదు. కోపలంతా కూడా దయచేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేన వెంట ఈ రోజున ఎవ్వరూ లేరు కాబట్టి, ఒక కులాన్ని కూడగట్టుకోవాలి కాబట్టి, ఆ కులాన్ని తిడుతున్నారని ఒక రెచ్చగొట్టే భావనలో ఈరోజు 1940 వ్యవహారం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రశేఖర్ రెడ్డితో కానీ వైసీపీతో కానీ వైసీపీని గెలిపించిందా మన కాపులు.
ఈరోజు నానాజీ పరిగెట్టి పారిపోయాడంటే అతను పరిగెట్టించింది మా కాపులే. ఎందుకు చెప్తున్నాడంటే అతను రెడ్డి గారి ఇంటి మీద కానీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి రావడం ఏంటి? ఒక ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మనిషి పార్లమెంట్ ఇన్ఛార్జ్, నువ్వు ఉన్నా వెళ్ళాలా? ఒక ఎస్పీ కంప్లైంట్ చేయాలా? కలెక్టర్ కంప్లైంట్ చేయాలా? ధర్నా చేయాలా? అంటే ఇంటి మీద దౌర్జన్యానికి చుట్టుపక్కల ఓళ్ళని జనాన్ని తీసుకొచ్చి వస్తారా? నిన్న మీరు పెట్టిన పోస్టింగ్లన్నీ కూడా ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడి అన్న మాటలు కూడా చాలా తప్పుడు విధానం. ఒక శాసనసభ్యుని గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే ఎక్కడా కూడా ఒక సీటు రాకుండా రాష్ట్రం ఈడ్చీచ్చుకుంటుంది. ఒకే ఒకడు వచ్చాడు, ఆ ఒక్కడు కూడా ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో వినండి. మీరు సిగ్గు తెచ్చుకోండి. మన నాయకుడి ప్రవర్తన వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసుకుని మళ్ళీ నాయకత్వం వహించాలంటే ఏ విధంగా వెళ్ళాలన్నది ఆలోచించాలి తప్ప పంతో నానాజీ చెప్పిన మాటలేని కాకినాడ వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రజలే చూస్తాం. చాలా స్పష్టంగా చెప్తున్నారు చూసారా వారు, గతంలో నేను కొండబాబుతో కలిసి పనిచేశాను, ఆయనకి అలవాటే, ఎందుకంటే ఇంటి మీద దాడి చేయించడం ఒక దోషపుల రౌండాది ఇన్సిడెంట్ కానివ్వండి, చాలా ఇన్సిడెంట్ జరిగినాయి ఇలాగా, మాకు ఇదేం కొత్త కాదు, ఎంతమంది ఏం చేసినా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే ఉన్నారు చూసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పంత నానాజీ గారు పవన్ కళ్యాణ్ తిట్టలేదు, కోప నాయకులు తిట్టలేదు, జనసేన పార్టీని తిట్టని చెప్పి ఆయన ఇంటి మీద దాడి చేయడం జరిగింది. నిన్న చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా జనసేన పార్టీని తిట్టారు తప్ప ఎటువంటి కోప నాయకులు కానీ కోపలే నెగ్గించారు, అసలు నెగ్గించిందే కోపలు, మేము ఎలా కోపలు వదులుకుంటా అని చెప్పి కుమార్ గారు స్పష్టంగా చెప్పడం. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మా మీద మహిళలను చూడకుండా కూడా చాలా దారుణంగా కొట్టారు, ఇవిగో దెబ్బలు కూడా, అలాగే చెయ్యిని కూడా చాలా గట్టిగా మా జన సైనికుని కొడుతుంటే అడ్డు వెళ్తే ఆ చెయ్యి నులు తిప్పేసి కర్రతో కొట్టి చెయ్యి విరిగిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఒక డాక్టర్నే, చాలా నేను చాలాసేపు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను, రిటర్న్ మళ్ళీ నేను కాన్షియస్లోకి రావడానికి చాలా ఇదైంది. ఈ దౌర్జన్యమైన ప్రభుత్వానికి ఏది దిశ అచ్చట్టు అని పెట్టాడని అన్నారు, ఎక్కడ మాకు రక్షణ లేనిది మేము ఎలా బతకగలుగుతాం? మా నాయకుడి గురించి మేము క్షమాపణ చెప్పడానికి మా ప్రాణాలైనా తెగిస్తావు, ఇప్పుడు క్షమాపణ చెప్పాలి, ఇప్పుడు ఖచ్చితంగా దిగి రావాలి ద్వారం పొడి. మేము ద్వారం పూడ్చి చంద్రశేఖర్ ఇంటి వరకు వెళుతుంటే పోలీసులు అందరూ కలిసి మా జనసేన కార్యకర్తలు తరిమి తరిమి కొడితే మేము ఆడవాళ్ళమే కదా, మమ్మల్ని ఏమీ చేయని కొంచెం ముందుగా వెళుతుంటే అటు వెళ్ళొద్దమ్మా అంటే మేము ఇటు వెళ్ళి వెళుతుంటే ద్వారం పూడి చంద్రశేఖర్ దగ్గర తొత్తులుగా ఉన్నాను ఆ కొడుకులు మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకొని ఎక్కడెక్కడో చేతులేసి రెండు ఇక్కడ పడుకోమని అడిగిన ఆ కొడుకులు చెప్తున్నాను, ద్వారం పూడి చంద్రశేఖర్ నీకు దమ్ముంటే బయటికి రా, ఇప్పుడు చెప్తున్నా, ఆడదాలను కూడా చూడకుండా రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి మేము శాంతియుతంగా ర్యాలీగా వెళ్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో దొంగలాగా దాక్కుని కార్యకర్తలు మా మీద ఉసిగొలిపాడు, సిగ్గు లేకోకుండా పచ్చి బూతులు తిడుతూ ఈ రోజున మమ్మల్ని తిట్టినటువంటి ఆ బూతులు ఏవైతే ఉన్నాయో మరి రోజు వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అక్కల్ని తిట్టుకుంటున్నారేమో మాకు తెలియదు, అటువంటి భాష అటువంటి సంస్కార హీనుల్ని ఈ రోజు వరకు మేము ఎక్కడా చూడలేదు. ఇప్పటి వరకు కడపలో ఉన్నటువంటి ఫ్యాక్షనిజం ఈ రోజున జగన్ రెడ్డి గారు పుణ్యమా అంట, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పుణ్యమా అంటే ఈ రోజు కాకినాడలో ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి మన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కూడా ఈ రోజు ఫ్యాక్షనిజం చూడవలసి వచ్చింది. ఏమండి జగన్ రెడ్డి గారు ఇదేనా మీరు తీసుకొస్తానన్నటువంటి దిశ చట్టం? మహిళా హోమ్ మినిస్టర్ ఇచ్చారన్నారు మీరు రాష్ట్రానికి, రాష్ట్రానికి ఒక మహిళా హోమ్ మినిస్టర్ గా ఉండగా ఈ రోజున మా పార్టీ మహిళలందరి మీద ఈ విధంగా చేయి చేసుకున్నారు, ఇంత పెద్ద పెద్ద కంకరాళ్ళు తీసుకుని మమ్మల్ని కొట్టారు, మా జుట్లు పట్టుకుంటారా అండి మీరు, కొట్టారు, ఇదిగో కావాలంటే దెబ్బ కూడా చూడండి. మీరు మాట్లాడేది విత్త మంచిదైతే చెట్టు మంచిదా?
అవుతుందంట. జగన్ రెడ్డి గారు మీకే సంస్కారం లేదు, మీ నాయకులకి సంస్కారం లేదు, మీ తోటి ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకి సంస్కారం లేదు. సంస్కార హీనులాగా ఈ రోజున మా మీద పడ్డారు. మీరు మీరు ఈ అంశాన్ని ఎస్పీ స్థాయికి డీజీపీ స్థాయికి తీసుకెళ్తున్నారా లేదా? ఎస్పీ గారి స్థాయికి, మా మీద ఎందుకు చేయి చేసుకోవాలి? మహిళలను కూడా చూడకుండా మమ్మల్ని ఎందుకు కొట్టాలి? ఈ చెయ్యిని పట్టుకుని ఎందుకు వంగదీయాలి? ఇదిగో దవడమే దవడ మీద ఎందుకు కొట్టాలి? మనం దాని సమాధానం ఇవ్వాలి. ఈ రోజున మహిళలు ఎలా బతకం? ఎస్పీ స్థాయి దగ్గరికే కాదండి, కమిషన్ దగ్గరికి తీసుకువెళ్తాం, గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం, మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్తాం మేము. అలాగే చీఫ్ మినిస్టర్ గారు మీరు ఏర్పాటు చేసినట్టు మీ హోమ్ హోమ్ మినిస్టర్ మహిళ దిగి రావాలి. మహిళ కమిషన్ గారు కూడా లేడీ కాబట్టి దిగి రావాలి. కమిషన్ దగ్గరికి ఈ రోజు వెళ్తాం, మాకు న్యాయం జరగాలి. అది ద్వారం కూడా చంద్రశేఖర్ రెడ్డి మీరు మా మీద చెయ్యి వేసుకున్నారు. ఏ మీ ఇంట్లో పని చేసే వాళ్ళు అనుకుంటున్నారా మీరు మా మీద చెయ్యి వేసుకోవడానికి? ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఒక బాధ్యత గల పదవిలో ఉంది, పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా ఒక అనకూడని మాట చాలా అన్యాయంగా అన్నటువంటి మాట, అది మా అభిమానంతో నోటితో కూడా చెప్పుకోవాలనేటువంటి మాట అటువంటి మాట అన్నారు. కాబట్టి ఈరోజు మేము ఆయన మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని ఎంతో శాంతియుతంగా ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు రోడ్లు కర్రలు పెద్ద పెద్ద అన్ని ప్లాన్ చేసుకొని మా మీద తిరగబడి దారిలో ఎంత చేశారండి. ఆటో ఎక్కేసిన తర్వాత కూడా ఇంకో చూడండి చెత్త పెట్టుకుని లాగేశారు. ఇక్కడ పెద్ద పెద్ద కర్ర ఇచ్చుకొని కొడేశారండి. ఫ్యాక్చర్ అయిందో కూడా లేదు తెలియదు. ఒక్క మహిళ పోలీసురాలు కూడా అక్కడ లేనట్టు పోలీసురాలు లేదండి. వాళ్ళు నలుగురిని పట్టుకొని ఆవిడ మేడం గారు జుట్టు పట్టుకొని లాగారు, ఈవిడ పట్టుకొని మెడ పట్టుకొని లాగారు, అందరూ కర్రలు పట్టుకొని రాగారు. ఒక 100 మంది పోలీసులు ఉండి ఒక నలుగురికి మహిళలకి రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళి ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మహిళ అనే మీరు ప్రధాన హోంమంత్రిని పెట్టుకొని మీరు ఇటువంటి పరిస్థితి చేసేది మహిళలు నలుగురు మహిళలకి రక్షించలేని ప్రభుత్వం మీరు ఎందుకు? స్పష్టంగా చూసాం కదా, ఇందాక ఎమ్మెల్యే గారి నివాసం వద్ద ఫ్రూటి కుమార్ గారు స్పష్టంగా చెప్పారు, కావాలనే జనసేన నాయకులు వచ్చి మా మీద దాడి చేశారు, ఇది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం కొండబాబు గారు కావాలని చేంజ్ అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఒక ఆయనకి ఇంకొక ఆయన ఎవరికి దెబ్బతెలితే ఈయన ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి వస్తే ఈయన వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ చెప్పి ఈయన కొట్టడం జరిగింది. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఈయనతో మాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? వాసుపల్లి కృపానందం అండి. అసలు ఏం జరిగింది సార్? నన్ను అక్కడ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర వెళ్తే అక్కడ రాడుతూ కొడిసారండి జనసేన వాళ్ళు వచ్చి. అది వైద్యం చేయించుకుందామని ఇక్కడికి వచ్చాను సార్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నానాజీ గారు మెడిసిన్ 200 మంది వచ్చారండి లోపలికి. నానాజీ గారు చూసి నేను ఎక్కడ నా మీద దాడి చేస్తారని బయటికి వెళ్ళిపోతుంటే ఈ లంజి కొడుకు రేయానిసి ఆడావిడ ఎవరో శుభ్రంగా నన్ను పెట్టుకునండి, ముగ్గురు బీరసాల మీద గుద్దేశారండి, ముగ్గురు పేకర్లు వేశారు సార్. ఆయన చాలా చాలా బాధపడుతున్నారు, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ముగ్గురు కలిపి కేవలం పంతనానంది గారి మనుషులు ఇలే ఆ అబ్బాయి అని చెప్పి ఐడెంటిఫై చేసి మరీ కొట్టని చెప్తున్నారు. చాలా దారుణం కొట్టడానికి చాలా నొప్పికి గురవుతున్నారు. ఇంక ఇదే విధంగా చాలామంది పేషెంట్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న గొడవకి కావాలని మాటలు వక్రీకరించారు తప్ప మేమేమి చెప్పలేదని చెప్పి ఫ్రూటి కుమార్ చెప్పగానే చెప్పారు. సార్ మనతో పాటు బాబ్జీ గారు ఉన్నారు మనకి, అసలు చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇందాక చంద్రశేఖర్ గారి ఇంటికి ముట్టడించడానికి జనసేన వాళ్ళు అందరూ వచ్చారండి. వస్తే అక్కడ వాళ్ళు దెబ్బలాడకుండా పోలీసు కూడా వచ్చి కంట్రోల్ చేసి పంపించేశారు ఎవరికాలని. అక్కడ ఈ జనసేన వాళ్ళు వచ్చి కొట్టిన దెబ్బలు రాడ్లతో వచ్చారు అందరూనే. రాడ్లతో వచ్చి కొట్టిన దెబ్బలకి మన కార్పొరేటర్ సత్య ఒకరు ఇతను ఒకరు ఇంకో నలుగురు ఐదు నాకు కూడా కాలుకి నాకు కూడా రాడ్ దెబ్బ తగిలింది. ఇవి ఈ దెబ్బలు ఎమర్జెన్సీ చేయించుకోవడానికి చెప్పేసి ఇతను ముందు పంపించిన ఇతను మళ్ళీ వాళ్ళు కూడా జనసేన వాళ్ళు హాస్పిటల్కి వచ్చారని చెప్పేసి తెలుసుండి వాళ్ళు 200 మంది దాకా వచ్చి పంతనానజీ గారు బయట ఉండి వీళ్ళు ఇతను లోపల పంపించి జనాలను లోపల పంపించి చెత కొట్టడం జరిగిందట. ట్రీట్మెంట్ చేసుకుంటే నువ్వు ఎవడో నాకు కొడకని చెప్పేసి వాళ్ళు చెత కొడిసారట. నాకు నాడదన్నా.
అంటే వీళ్ళందరూ పెద్ద గుంపు కింద నాన్నజీ గారు బ్యాచ్ అందరూ వచ్చేసి ఒకసారిగా మా మీద దాడి చేస్తారండి. దాడి చేయడంతో ఇవి చెయ్యి ఒకటి ఫ్రాక్చర్ అయిపోయింది సార్. నాకు చెయ్యర కొట్టేశారండి. ఈ గుండెల మీద కూడా చాలా బలంగా కొట్టేశారు సార్. చాలా పెయిన్ వచ్చేస్తుందండి. చెస్ట్ మీద చాలా పెయిన్ వచ్చేస్తుందండి. ఈ అరాచకాలు ఆపపోతే మటుకి ఇంకా మేము ఉండలేము సార్. ఇలాగా చాలా భయంగా కూడా ఉంది సార్. మాకు ఇలాగా ఇంకా మా కార్యకర్తలను కూడా చూడకుండా దౌర్జన్యంగా వచ్చి కొట్టేస్తున్నారండి. ఇంక మేము ఉండలేము అండి. మీరు ఏదో నేను క్యాజువాలిటీకి రెగ్యులర్గా న్యూస్ కవరేజ్ కోసమని వస్తానండి. అదేవిధంగా ఈరోజు వచ్చేసరికి 4 కార్లలో మొత్తం పంతం నానాజీ గారు కొంతమంది వస్తూ ఉంటే అయితే అక్కడ గొడవ నిమిత్తం ఎమ్మెల్సీ చేయించుకోవడానికి వచ్చారేమో అని నేను లోపలికి వచ్చి క్యాజువాలిటీలో వెయిట్ చేస్తున్న సమయంలో డాక్టర్ ఒక ఆమె రాసుకుంటూ ఉంటుంటే ఆ ఒక లేడీని తీసుకొచ్చి ఆవిడ కూర్చోబెడుతుంటే ఆవిడ అన్నారు, అమ్మ ఇక్కడ కూర్చోకూడదు, బెడ్ దగ్గర కూర్చోండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇంతమంది ఎందుకు వచ్చారని చెప్పేసి ఇంకో డాక్టర్ అడిగారు. దాని మీద వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే వీడియో తీశాను నేను. అక్కడ వీడియో తీస్తుండేలోగా ఇక్కడ ఒక అబ్బాయిని, ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, ఆ అబ్బాయిని కొడతా ఉన్నారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వీడియో తీస్తుంటే ఒక లేడీ వచ్చి నువ్వు ఎందుకు తీసినావు అని చెప్పి నన్ను పక్కకి తోహస్తి ఇక్కడే పడ్డాయి ప్రెస్ అనే చెప్పి వీడియో తీసాను. వాళ్ళకి ఆల్రెడీ చెప్పానమ్మ నేను రిపోర్టర్ని అని చెప్పేసి అంటే ఒక ఇద్దరు అబ్బాయిలు రిపోర్టర్ అయితే వదిలేయండి అన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బయట కూడా నా చేతిలో వీడియో అదే ఫోన్ లాగేసుకొని గోడకి తోసేసి వాళ్ళు బలవంతంగా ఫోన్ అది లాక్కున్నారు అంతండి. బాధితులను అరెస్ట్ చేస్తారు. ఎవరైతే చేశారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా అది కూర్చోండి. నుంచి జరిగే సంఘటనలు అన్ని చూస్తారన్నా. మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. సాయిబాబా గుడి దగ్గర కాక వెళ్తాం. మా ఇంటికి వెళ్ళి దారిలో మేము వెళ్తూ ఉన్నాం. నిరసన కార్యక్రమం పూర్తి చేసి భానుగుడి సెంటర్లో మా ఇంటికి వెళ్తున్న దారిలో నా ఇంటికి మేము వెళ్తున్న దారిలో మా మీద రాళ్ళతోటి కర్రలతోటి దాడి చేసి కొట్టడం జరిగింది. ఈ ఘటన గురించి మనతో చెప్పడానికి పెద్దపూర్ ఎమ్మెల్యే శ్రీ నిమ్మకల్ చంద్రశేఖర్ మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ఘటన తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కొందలు దుర్గేష్ పంతనాజీ గారిని పోలీసులు తరలిస్తే సంఘటనలు స్పష్టంగా చూస్తున్నారు. ఇక్కడ మీరు ఇక్కడ మాకు పొద్దున్నది మా పైన దాడి చేసి మమ్మల్ని తీసుకెళ్ళడం చాలా అన్యాయం చెప్పి అని చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. మీరు చాలా స్పష్టంగా కొందలు దుర్గేష్ గారు పక్కన పంతనాజీ గారు ఇక్కడ ఉండడం జరిగింది సార్. చెప్పండి. నిన్న జరిగిన సంఘటన కాకినాడ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరి మీద కూడా మాటలు చూశారు. అందరూ కూడా చూశారు. చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. దాని మీద చదువుతాం తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ జనసేన కానీ ఇద్దరు కూడా ఇలా కార్యక్రమాలు తీసుకున్నారు. తెలుగుదేశం మేమేమో ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఊరేగింపు. కానీ జనసేన ఏమో సెంటర్లో కూడా చేశారు. చేసినప్పుడు మరి వాళ్ళు కూడా ఎవరో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అనుసరుడు అంటే బినామీ అతను ఎవరో చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఆయన అయితే
జనాలు వాళ్ళకి అలవాటు గోడా గోండాలని వీళ్ళందరినీ పెట్టుకోవడం అలవాటు కనుక రెడీ గోడాలతో ఉండి దాడి చేయించాడు. దెబ్బలు తగిలి 5 జరిగి 12 గంటలకు 12:30 అయ్యింది అది అంతనే. ఇప్పుడు వరకు పోలీసులు దెబ్బలు తిన్న వాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కూడా హాస్పిటల్ తీసుకెళ్లకుండా అటు ఇటు తిప్పుతున్నారు. మేము వచ్చేప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్తున్నారు. అలాగే నాయకులందరూ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. వీళ్ళందరూ చాలా దురదృష్టకరం. దెబ్బలు కొట్టి మళ్ళీ నాయకుల్ని కేసులు పెట్టే పరిస్థితి, ఇలా కౌంటర్ కేసు పెట్టే సంస్కృతి, ఇలా పైనుంచి కింద వరకు కూడా అన్యాయంగా జనసేన కార్యకర్తల మీద, జేఏసీ కార్యకర్తల మీద కానీ, తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ ఇలా కేసులు పెట్టే సంస్కృతి ఇలా పరిపాలన జరుగుతుంది. పైనుంచి కింద దాకా అదే జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా జనసేన వాళ్ళందరూ కూడా మరి ప్రశాంతంగా చేసుకున్నప్పుడు కర్రలతోటి రోడ్లతోటి దాడి చేసి ఇవాళ వీళ్ళందరూ కూడా మరి అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరమైన సంఘటన, ఇది ఖండించడం. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన శాఖల వారి పరిపాలన లేదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు. కేవలం పరిపాలన పోలీసులతో భయపెట్టి పరిపాలన చేస్తున్నారంతే, ఏమీ అడగడానికి లేదు ఈ ప్రభుత్వాన్ని. మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి లేదు. ఎవరి అన్యాయం జరిగిందని చెప్తే వాళ్ళ మీద పోలీసు దాడి కేసులు చూస్తున్నారు. ఈరోజున ఈరోజు కాకినాడలో జరిగిన సంఘటన ఏంటండి, నిన్న దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యులుగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడారండి? ఆ మాటలు మాకు చెప్పడానికి కూడా నోరు రావట్లేదు. అలాంటి పదజాలను మాట్లాడితే ఈరోజున మేము నిరసన చేసాం, అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా నిరసన కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళ నాయకుడిని ఇలాంటి మాట్లాడారని చెప్పి నిరసన కార్యక్రమం చేసుకుంటే ఈరోజు గూండాలతో రౌడీలతో రాళ్ళు కర్రలతో లాఠీచార్జి దౌర్జన్యంగా కొట్టించారే, ఆడవాళ్ళని కూడా చూడకుండా అమ్మాయికి చెయ్యి ఇరిపోయింది. ఏంటండి దారుణం? వాళ్ళు కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళినాయి కండి. ఇంత టైం, ఇప్పుడు టైం ఎంత అయిందండి? 4 అవుతుంది. ఇంతవరకు హాస్పిటల్ పొద్దున్న జరిగిన సంఘటన హాస్పిటల్ కూడా పంపించకుండా ఈరోజు ఇక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడే మేము వచ్చిన తర్వాత హాస్పిటల్ పంపించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా దాడి చేసింది వాళ్ళు ఈరోజు మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, ఇప్పుడు పంతం నానాజీ గారిని. ఇది చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మాట్లాడే హక్కు లేకుండా, స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారండి. చాలా దారుణం. ఇది ఎంతకాలం సాగుతుంది? ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. జనసేన కాదు తిరగబడ్డం, ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా కూడా ఈ రోజున ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 7 నెలల నుంచి చూసుకుంటే పరిపాలన అస్తవ్యస్తంగా ఉందండి. ఈ రోజున ఓ పక్కనేమో రాజధానిలో రైతులు భూములు ఇచ్చిన వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చి 25 రోజులుగా నిరాహారదీక్షలు, ధర్నాలు అన్నీ చేస్తుంటే వాళ్ళపై కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా 25 రోజులైంది ఒక మాట మాట్లాడారండి, కనీసం పరిపాలన లేదండి. ఇక్కడ కేవలం ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప ఏంటండి? ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఎవరికి బాధ కలగదండి? అదే మాటలు ఎవరైనా మాట్లాడితే తను ఏమనుకుంటాడండి? కానీ ఆ మాటలు మనం మాట్లాడలేము. ఏదైనప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాం, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. సార్ స్పష్టంగా చెప్పారు, మేము చాలా శాంతియుతంగా వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళు చేసింది కానీ మళ్ళీ మా మీద పెడుతున్నారని చెప్పి చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అంతా క్రిమినల్ మైండ్ పై టాప్ 2 బాటం అంతా అలాగే ఉంటారని చెప్పి నిమ్మకాయల చంద్రబాబు గారు, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు వనమడి వెంకటేశ్వర గారు స్పష్టం చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకీతో సాగర్, 19 న్యూస్, కాకినాడ. వాళ్ళు ఎలా వచ్చారంటే జరిగింది ఏంటంటే వీళ్ళు నిర్ణయంతో ఏదో వెళ్ళారు, మన వెళ్ళారు వాళ్ళు ఇళ్లలోని ఆ లైన్ అంతా రాళ్ళు కర్రలు, రాళ్ళు కర్రలు ప్రతి ఇంట్లో పెట్టేశారు. ప్రతి ఇంట్లో పెడితే ఇబ్బంది లేదు వీళ్ళకి, అది చెప్పాలి కదా.